రాఘవరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి 2021-2022 బడ్జెట్ ఎట్లుందంటే అది మీడియా మిత్రులు పెట్టినటువంటి ప్రభుత్వ గమనంలో దాగుందంటే కనబడతాయి. ఇది అభివృద్ధి శిష్ట ప్రియాలు శూన్య హస్తాలు. 7 సంవత్సరాల తర్వాత బడ్జెట్ ఎట్లుందంటే చిత్తే అందంగా కనబడతా ఉంది. ఇచ్చినటువంటి పుస్తకాలు మాత్రం చాలా అందంగా కనబడతా ఉన్నాయి. గణాంకాలు మాత్రం అందంగా ఉన్నాయి. లేడి పండు చూసినట్టు కనబడతా ఉంది. దాంట్లో గొప్పలు ఏమున్నాయి, లోపల గణాంకాలు ఏమున్నాయి అనే దృష్టి మాత్రం చాలా గొప్పగా గణాంకాలు మాత్రం 2,30,800,825 కోట్లు. ఇంత ఫిగర్ మాత్రం కళ్ళు తిరిగి కింద పడేంత గొప్ప ఫిగర్. ఇంత గొప్పగా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్లో ఇది మన మీడియా దుస్థితి. కనీసం మీడియా పాయింట్ ఇవ్వమని చెప్పి మేము లోపలికి మీడియా మిత్రుల్ని అలో చేయండి అంటే కూడా అలో చేయనంత గొప్పగా చెప్తారు. మాటలు చెప్పండి అంటే మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఒకరికొకరు తీసుకోకుండా మాటలు చెప్తారు. భాగ్యనగరాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్తారు. భాగ్యనగరం అభివృద్ధి గురించి ప్రజలు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మా సీనియర్ నాయకులు రాజాసింగ్ గారు చెప్తారు. వారు చెప్పేకంటే ముందు ఒక 2 మాటలు నేను చెప్పి ముగించదలుచుకున్నాను. అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప పేర్లతోటి గొప్ప కవుల పేర్లను ఉటంకిస్తూ అంకెల్ని గణాంకాలు చదివింది. 2014-15 తొలి బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు పెడతామని మొదటి బడ్జెట్ పుస్తకంలో రాసిన ఆ లైను ఈరోజు దాకా ఇంకా త్వరలో గల్ఫ్ కార్మికుల కోసం కొత్త పాలసీ వస్తాయని 2014-15 పుస్తకాలకేని ఈయనడు దాకా కాపీ పేస్ట్ అయింది తప్ప 500 కోట్లు మాత్రం గల్ఫ్ కార్మికుల కోసం ఈరోజు దాకా పెట్టలేదు వాళ్ళు. బడ్జెట్ లోపల అన్నిటి లోపల గణాంకాలను పెంచారు. అంతకు మించి కొత్తగా ఏం చెప్పలేదు. పేజీ నెంబర్ 52లో ఒక్క రూపాయి కూడా చెప్పకుండా గల్ఫ్ కార్మికుల కోసం త్వరలో కొత్త విధానాన్ని ప్రకటిస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అన్న ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెచ్చు చాలు. ఒక పాలసీ చూస్తే వీళ్ళు ఏం చెప్పారో తెలుస్తుంది. ఇకపోతే 2014లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 4వ స్థానంలో ఉండే హైదరాబాద్ నివాస యోగ్యమైనటువంటి పట్టణాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉండే ఈరోజు గత సంవత్సరం వచ్చిన వరదల తర్వాత భాగ్యనగరం నివాస యోగ్య పట్టణాల్లో 24వ స్థాయికి దిగజారిపోయింది. మరి భాగ్యనగరం అభివృద్ధికి భాగ్యనగర రోడ్లలో పడవలు తిరగకుండా మనుషులు తిరిగేలా కార్లు తిరిగేలా భాగ్యనగరాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారంటే దాని గురించి ఓ ఖచ్చితమైనటువంటి ప్రణాళిక కానీ ఖచ్చితమైనటువంటి బడ్జెట్ కానీ అలొకేట్ చేయలేదు. చాలా గొప్పగా చెప్పిండ్రు జ్యోతిరావు పూలే గారు చెప్పినట్టు ఎక్కడైతే విద్య ఉంటుందో ఎక్కడైతే చదువు నేర్చుకుంటారో అక్కడ నిన్న వర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా కనీసం ఈ బడ్జెట్లో కేటాయించలేదు. ఈ 3 ముక్కలు చూస్తే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత గొప్పగా ఉందో మీకు అందరికీ అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ నిన్న రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినప్పుడు మేమందరం కూడా అప్పులు తెచ్చి పప్పు కూడు పెడతా ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలే. ఈ బడ్జెట్లో కూడా 45,509 కోట్ల రూపాయల్ని తిరిగి అప్పు తెచ్చేటువంటి లెక్కలనే చూపెట్టింది తప్ప కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గణాంకాలలో ఏం మెరుగ్గా పరిస్థితిని కనబడేలా చేయలేదు. పోతే భాగ్యనగరానికి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి మా సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు రాజాసింగ్ గారు మాట్లాడతారు. తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 2,30,000 కోట్ల పైన బడ్జెట్ తెలంగాణ అభివృద్ధి చేస్తారు. జస్ట్ ఆ బడ్జెట్ బుక్లోనే ఉంటుంది కానీ అది ఇంప్లిమెంటేషన్ కాదు. గత అసెంబ్లీలో కూడా 100,000 పైన బడ్జెట్ తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పారు కానీ ఎంతవరకు ఆ డబ్బులు ఖర్చు అయింది అసలు ఎవరు తెలియదు. ఏ బడ్జెట్ సెషన్ ఇవ్వాలైంది ఎల్లుండి మేము అడుగుతాం. ప్రతి సబ్జెక్ట్ అయినా మేము మాట్లాడదామని అడుగుతాం. అదేవిధంగా ఇవాళ మీరు హెల్త్ గురించి దాదాపు 6,295 కరోడ్ రూపీస్
సంబంధించి మేమింత ఖర్చు చేస్తామని చెప్తున్నారు. కానీ గతంలో మన ముఖ్యమంత్రి గారు ఉస్మానియా హాస్పిటల్ విజిట్ చేశారు. ఆ ఉస్మానియా హాస్పిటల్ నిలబడి 200 కోట్ల రూపాయలు పెట్టి నేను ఒక బ్యూటిఫుల్ ఉస్మానియా చేస్తా, ఒక మోడల్ ఉస్మానియా హాస్పిటల్ చేస్తా అని ఉస్మానియాలో నిలబడి అనే మాటలు మాట్లాడింది. కానీ ఉస్మానియా గురించి ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు దాంట్లో ఏమి కూడా రాయాలి. అదేవిధంగా బస్తి దవాఖానాలు దాదాపు 200 పైననే మేము బస్తి దవాఖానాలు పెట్టినాం. అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు జస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ వాళ్ళ మీదే, కానీ దాంట్లో డాక్టర్ కానీ నర్సులు కానీ టాబ్లెట్ కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నారు? కేంద్రం నుంచి డబ్బులు ఇస్తలేరా? ఎన్ని ఇస్తున్నారు అది కూడా రాస్తే చాలా బాగుండేది. అదేవిధంగా మూసీ డెవలప్మెంట్ గురించి 200 కోట్ల రూపాయలు మేము పెట్టినామని అంటున్నారు. గతంలో కూడా 1 కోటి రూపాయలు మీరు సెంక్షన్ చేశారు మూసీకి మంచిగా మేము డెవలప్మెంట్ చేస్తామని. అదే ప్రొజెక్టర్ పెట్టి అసెంబ్లీలో మూసీ ఈ విధంగా ఉంది, మేము ఈ విధంగా చేయాలని, ఒక మోడల్గా చేయాలని ఎట్టి పరిస్థితుల్లో గతంలో నా మూసీ ఇప్పుడు ఉండకూడదు అని ఒక ప్రజలు పెట్టి ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద తమాషా చేశారు అసెంబ్లీలో. కానీ ఇప్పటివరకు అప్పుడు ఏ విధంగా ఉండే మూసీ ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. అంటే గతంలో మీరు పెట్టిన డబ్బులు 1500 కోట్ల రూపాయలు అది ఎక్కడ పోయింది? దానికి ఈసారి చెప్తే చాలా బాగుండేది. అదేవిధంగా చాలా గర్వంతో చెప్తారు ముఖ్యమంత్రి గారు, చెప్పిస్తారు మేము గుడమ్మా బంద్ చేపిస్తున్నాం, మేము కాకాడ బంద్ చేసినాం. కానీ గుడమ్మా బంద్ చేసిన తర్వాత ఎంతమందికి మీరు రీహాబిలిటేషన్ చేస్తున్నారు? ఇవాళ ఎంతమంది అన్నం లేక ఇంపెట్లో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ గురించి నేను ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ప్రశ్న అడిగితే నేను వస్తా దులుపెట్టి నేను అందరికీ ఆదుకుంటా, నేను కాపాడుకుంటా అని జస్ట్ మాట్లాడే అని దానిపైన కూడా ఆయన ఇంప్రూవ్మెంట్ లేదు. అదేవిధంగా స్పోర్ట్స్ పట్ల 1 రూపాయి ఈ బడ్జెట్ సెక్షన్లో లేదు. ఇవాళ మన తెలంగాణ ఎస్టేట్కి మంచి పేరు రావాలని చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు రైసింగ్లో కానీ కరాటలో కానీ షటిల్లో కానీ చాలా వరకు మన ఎస్టేట్కి మంచి పేరు రావాలని వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ మంచి ఇప్పుడు ఎల్బీ స్టేడియం అనే పక్కనే ఉంది, ఎల్బీ స్టేడియం పరిస్థితి చూస్తే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయిపోయింది, ఒక చెత్త ఎల్బీ స్టేడియం అయిపోయింది. అట్లాంటి చాలా వరకు ఇవాళ స్పోర్ట్స్ పట్ల మొత్తం జీరో అయిపోయింది మన తెలంగాణలో. వాళ్ళ గురించి అసలు 1 రూపాయి పెట్టలేదు. ఇది ఇప్పుడు రేపైతే సలు ఎల్లుండి ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి మీరు ఏ సమాజానికి ఏ వర్గానికి ఎంత డబ్బులు గతంలో పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టినారు. అసలు గతంలో పెట్టిన దానికి ఖర్చు ఎక్కడెక్కడ చేసినారు అది అడగాలనుకుంటున్నాం. కానీ మనం నిన్న కూడా చూసినాం మాకు టైం ఇచ్చేది 4 మినిట్స్ 5 మినిట్స్, కానీ ఎక్కువ శాతం ముఖ్యమంత్రి గారు మేము అడగాలనుకుంటున్నాం. మా మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మా మనసులో కాదు ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా వరకు అయోమయంలో ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచి మేము ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన మాట్లాడాలనుకుంటున్నాం. సమయం ఇస్తే చాలా బాగుంటుంది.